రమణేపేట ఏపీఐఏసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ వెంకటరావు మాట్లాడుతూ, సంపాదించడంలో కాకుండా ఆ సొమ్మును 10 మందికి సహాయపడే విధంగా ఉపయోగించడంలో ఆనందం ఉంటుందని, దీనిని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలని అన్నారు. గత కొంతకాలంగా రేలంగి బాపిరాజు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. నా కుటుంబమే కాదు, నాకు కావాల్సింది సమాజం అనేది పెద్ద కుటుంబంలో కూడా నేను ఒక భాగస్థుని అవుతానని చెప్పేసి, మరి ప్రతి నెల 2వ శనివారం నాడు గౌరవనీయులు పెద్దలు బాపిరాజు గారు వారి పెన్షన్ డబ్బుల నుంచి కొంత మోతాదులో మరి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి కేటాయిస్తూ వారికి నేనున్నాను, నేను సహాయం చేస్తాను, వాళ్ళు కూడా మన సమాజంలో ఒక సభ్యులే అని చెప్పేసి చక్కటి సందేశం ఇస్తూ, మరి ఉద్యోగస్తులు చిన్న చిన్న పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి అందరికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దల్ని అభినందిస్తూ వారిని నిజంగా వారు ఇస్తున్నటువంటి మార్గదర్శకాల్లో కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎంతోమంది మీ మా కోసం అనేటటువంటి తర్వాత లయన్స్ క్లబ్బు మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తూ, అదేవిధంగా మన ఎంఆర్ఓగా రిటైర్డ్ అయినటువంటి బాపిరాజు గారు ఉన్నతమైనటువంటి ఆశయాలతో సమాజ సేవలో ఉన్నటువంటి భాగస్వామ్యంగా వ్యక్తులకి వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగి అది కృషి చేసేటటువంటి భాగంగా ఈవేళ ఆయన సహకారం అందించి వారికి నిత్యాన్న వస్తువులు, అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా అందించడం జరిగింది. అలాంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సామాజిక బాధ్యతగా చేసేటటువంటి ఈ కృషిలో ఇంకా ముందుకు వెళ్ళాలని, మిగిలిన వ్యక్తులు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ సెలవు.